బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఆయుష్మాన్ అయినా ఓకే ఇటీవలే అయోధ్య రామ మందిరం అయితే చాలా గ్రాండ్గా ఇనాగ్రేషన్ అయ్యింది సో దీంట్లో కొంతమంది కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి గురువు గారు అవి ఏంటంటే సీతమ్మ విగ్రహం లేదని ఇంకొకటి ఆలయం పూర్తిగా కాలేదని అదేవిధంగా ముహూర్తం అదే అదేవిధంగా పీఠాధిపతులు ఎందుకు రాలేదని సో దీనిపై మీరేమంటారు ఇది వెనకడుకు ఒక సమస్య ఉంది అదేంటంటే ఒకటి ఒకడు గోవు కాపాడుకుందామని గోవుని కాపాడాలి గోవు పులి నోట్లోకి పోకూడదని గోవు నాపడానికి కోసంగా ఒక తాడు చేతిలో పట్టుకొని రెండో వైపు చెట్టుకు ముడేద్దామని ఇంకో తాడు పట్టుకొని పోతున్నాడట సో గోవు పోతుంటే ఎత్తి గోవు మెడకేశాడు గోవు మెడ లాగాడు లాగిన తర్వాత ఇటువైపు అన్ఎక్స్పెక్టెడ్గా ఇటు చేతిలో ఉన్న తాడు వెళ్ళి ఒక బ్రాహ్మడి మెడలో పడింది మధ్యలో ఇటు తాడు పట్టుకున్నాడు అన్ఎక్స్పెక్టెడ్ ఈ కాల్ జారి బాయిలోకి వెళ్తున్నాడు ఇప్పుడు ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అని రెండు ఉన్నాయంట ఇప్పుడు వీళ్ళు చేసేసిన దాని గురించి మనం మాట్లాడడం అప్రస్తుతం కానీ నేను ఇట్లాంటి విషయాలు ధర్మం సంబంధమైన విషయాలు చేసిన తర్వాత మేల్కోవడం కన్నా చెయ్యకముందే మేల్కోవాలని చెప్పారు కాబట్టి నేను అనేక పర్యాయాలు దీనికి ముందే నేను హెచ్చరించడం జరిగింది నేను కూడా ఆర్ఎస్ఎస్లోంచి వచ్చిన వాడిని హిందూ భావజాలాలు నాకు మూలంలో ఉన్నాయి సరే నేను కూడా బాబరి మసీద్ కరసేవల పాలు పంచుకున్నవాడిని దాని నా వ్యక్తిగత హిస్టరీలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయ్యి లోడుకోవాల్సిన అవసరం లేదు కానీ వాస్తవం ఏంటంటే ఆయన చేసేది హిందూ ధర్మానికి అనుకూలమైన పని అందులో ఎవరో దాన్ని ఏం ఆక్షేపణ పెట్టాల అది హిందూ ధర్మం యొక్క విలువలను అమాంతం లేపే పని సో మంచి పని చేస్తున్నప్పుడు దాన్ని ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళని కూడా అలా తీసుకొని బ్యాలెన్స్ చేస్తే చాలా గొప్పగా ఉండేది ఇక్కడ మోడీ గారిది తెలిసి తప్పు చేశారని నేను అనను ఎందుకంటే నేను ఇదే విషయాన్ని కొన్ని ఛానల్స్లో కూడా చెప్పాను ఇప్పుడు ఎక్కడో హైదరాబాదు అడవుల్లో గిరిజన తండాలో ఒక అత్యాచార ఘటన జరిగింది ఎవరు దాన్ని సీఎం దృష్టికి తీసుకురావాలి అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళు తీసుకొని వచ్చి చెప్పాలి అంటే ఈ ధర్మానికి సంబంధించి ఇప్పుడు మనం ఎత్తుకుంటున్న అంశాలు ఏ ధర్మ విషయమైన మీరు చైతమ్మ విగ్రహం ఎందుకు లేదు ఇటువంటి సమస్యలన్నీ ముందుగానే ఐడెంటిఫై అయిపోయినాయి సో సీతమ్మ విగ్రహం ఎందుకు లేదు బాలరాముడిని ఎందుకు పెడుతున్నాం పాత విగ్రహం ఉండగా కొత్త విగ్రహం పెట్టాల్సిన అవసరమే ఉంది జీర్ణోద్ధరణం పూర్తిగా ఆలయం నిర్మాణం కాకుండా పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది శిఖరమ ధ్వజం లేకుండా ప్రతిష్ఠ చేయడం ఏంటి బాలరాముడి విగ్రహం కింద అంతస్తులో ఉంది పైన ఎక్కి తొక్కినట్టు పాపం కదా ఇటువంటిది అలాగే ముహూర్తం దక్షిణాది ఉత్తరాది అని రాముడికి భేదం లేదు అంత సర్వం ఈ నిజంగా చెప్పాలంటే నార్త్లో లేనన్ని రాముడి గుడులు దక్షిణాదిలో ఉన్నాయి మరి దక్షిణాదిలోనే రాముడికి మీరు ఏ వీధికి పోయినా రామాలయం కనపడుతుంది ఏ సందుకు పోయినా రామనామ స్మరణ వినపడుతుంది శ్రీరామనవం అంటే ఇక చెప్పక్కనే లేదు ఏ సందులో చూసినా రామ కళ్యాణాలు అద్భుతంగా రామాలయంలో భక్తులు ఉంటారు మరి దక్షిణాది ఈ ఉత్తరాది అనే ప్రాధాన్యత లేదు అందరికీ ఆమోదాయకమైనటువంటి ముహూర్తం ఎందుకు పెట్టుకోలేదు శూన్యమాసం ఎందుకు పెట్టారు ఇట్లాంటి సవాలక్ష ప్రశ్నలు లేస్తున్నాయి ముహూర్తం పోని పెట్టుకున్న ముహూర్తంలో శుభాలు ఎన్ని ఉన్నాయో ఒక నిన్న నిన్న మీకు రాశి ఫలితాలు చెప్తూ ఒక మాట చెప్తా మనం మీకు గుర్తుందో లేదో శ్రీరామచంద్రుడి జాతకంలో ఒక్క గ్రహం మొత్తం ఉల్టా కొట్టిందని సో కాబట్టి ఇక్కడ అంత మహిమాన్విత కార్యక్రమం చేసేటప్పుడు మేషలగ్నం అనేటువంటిది లగ్నం పెట్టారు ఆ లగ్నాధిపతి అయినటువంటి కుజుడిని పితృస్థానంలో శుక్రుడితో బుధుడితో పెట్టడం తప్పు నెంబర్ వన్ రెండోది ఆ మేషలగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడిని అక్కడ పెట్టి ఆ కుజుడి యొక్క రాశిని శని చూస్తున్నటువంటి లగ్నాన్ని పెట్టడం తప్పు ఆ శని ఆ లగ్నాన్నే కాదు ఆయుష్స్థానాన్ని కూడా చూస్తాడు రానున్నది క్రోధినామ సంవత్సరం అసలే క్రోధినామ సంవత్సరంలో మంగళవారం రోజు క్రోధినామ సంవత్సరం కుజుడు రాజు ఏ యుద్ధ భయం ఏ రోగ భయం వస్తుందో అని మేము ముందుగానే పంచాంగం చెప్పుకున్నాం సో ఇటువంటివన్నీ రాజు తీసుకునే నిర్ణయం వల్ల ఇప్పుడు శక్తిలోపంచ యజమాన్యారిష్టం మంత్రలోపంచ ఋత్విజారిష్టం ద్వయా ప్రతిమాలోపంచే దేశారిష్టం అరిష్టం కార్యలోపం జరిగితే దేశానికి అరిష్టం అని చెప్పింది సో ఇప్పుడు ప్రతిమల లోపం జరిగింది అంటే దీనికి ఇప్పుడు మోడీ గారిని నేను అంట మోడీ గారు ఈరోజు ఉంటారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఉంటారో ఉండారో దిగుతారో ఉంటారు తర్వాత విషయం సో మోడీ గారు ఏమి శాశ్వత ప్రధానిగా ఉండరు కాబట్టి మోడీ గారు ఈ దేశానికి రాజు కాదు ఫస్ట్ నెంబర్ వన్ రాజు ఎవరు దేశాధ్యక్షుడుగా ఉన్నటువంటి ప్రధానమంత్రి కాదు రాష్ట్రపతి అధికార మంత్రి ఆ ప్రథమ పౌరురాలు అక్కడికి రాని నెంబర్ వన్ ఆ అయోధ్య నగరానికి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి వాడు రాలేదు అది ఒక మైనస్ సో శిఖరము ఆలయం ధ్వజం లేకపోతే శిఖరం అనేది ప్రాణానికి సంబంధించిన విషయం ఆలయం అనేది కీర్తి ప్రతిష్టలకు సంబంధి ధ్వజం అనేది కీర్తి ప్రతిష్ఠలు రాముడి వైభవాన్ని చెప్పేది ధ్వజం అవి రెండు లేవు సో సీతమ్మని రాముడిని అంటున్నారు తర్వాత ఇప్పుడు పెడితే బాలరామాలయమే కానీ ఇప్పుడు మీరు చేసే పనిని ప్రజలు గుర్తించారు ఎప్పుడు గుర్తించారు ఈ అయోధ్య ఆలయం ప్రతిష్ట దేవాలయం సంకల్పం ముందే గుర్తించారు మోడీ గారిని గుర్తించబట్టే కదా పంతొమ్మిదిలో ఇచ్చారు పంతొమ్మిది తర్వాతే కదా తీర్పు కూడా వచ్చింది అయోధ్యకి సో రేపు మీరు గుడి పూర్తి చేసినా మిమ్మల్ని ప్రధానమంత్రిగా మీకు ఆ ఓట్లు అట్టే పడతాయి కాబట్టి ఇది ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం అని నేనైతే భావించట్లేదు ముందస్తుగా తీసుకొచ్చారు ఎన్నికల కంటే నాకు తెలిసి సమ్ పీపుల్ ఇప్పుడు కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వారికి మంచి యోగం లేనప్పుడు నేను జ్యోతిష్యంలో స్పష్టంగా చెప్పాను మోడీ గారి ప్రతిభ పంతొమ్మిది వందల తొంభై నాలుగు దగ్గర నుంచి ముప్పై సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోయింది సో శశి మహాపురుష యోగాలు ఆ యోగాలన్నీ తగ్గాయి సో యోగం తగ్గినప్పుడు యోగాన్ని పెంచుకునే పనులు చేయాల్సి ఉందని సంవత్సరం కిందట రేవంత్ రెడ్డి గెలుస్తాడని విషయం చెప్తూనే మోడీ గారి ప్రభ తగ్గుతుందని చెప్పాను సో ఈ పని వల్ల రేపొక రోజు నిజంగా బీజేపీ గవర్నమెంట్కి గనక ఏదైనా హార్మ్ఫుల్గా జరిగితే బాధపడే మొదట ఉంటాను ఎందుకు నేను కూడా యాజ్ అిందూగా మంచి రాముడు ఆలయం కట్టాడు మంచిగా బా పూజలు ఉండాలి పురస్కారాలు ఉండాలని కోరుకుంటాను అటువంటి హిందూ ధర్మాన్ని భుజం కెత్తుకున్నటువంటి పార్టీ కావాలని కదా నేను కూడా కోరుకుంటాను సో కాంగ్రెస్కి వ్యతిరేకమా అనుకూలమా పక్కన పెట్టింది ధర్మం పక్కన నిలబడితే నేను అది కోరుకుంటా సో ఇక్కడ అదొక తప్పు ప్రతిపక్షం తప్పు కూడా రెండు వందల శాతం ఉంది వీళ్ళది వంద శాతం తప్పు అయితే వాళ్ళు రెండు వందల శాతం ఉంది నీవు పాలకపక్షం తప్పు చేస్తుంటే ప్రతిపక్షం ఎత్తి చూపించడానికి కదా నువ్వు సో మీరేం చేశారు దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టుకొని ఈ ధర్మపీఠాలు నాలుగు పీఠాధిపతుల గురించి మీరు ప్రశ్నించారు కాబట్టి ధర్మార్థ కామ్య మోక్షాలకు సంబంధించిన నాలుగు పీఠాలు ఉన్నాయి కాబట్టి ఆయా పీఠాధిపతులు అందరినీ పిలిచి అయ్యా ఇది జరుగుతున్నది శాస్త్ర విహితమా లేకపోతే శాస్త్రానికి విరుద్ధమా ఏంటిది శాస్త్ర సమ్మతమా శాస్త్రవిహితమా ఏదో ఒకటి తేల్చి చెప్పమని వాళ్ళ చర్చను తీసుకున్న తర్వాత మేము బాయ్ కట్ చేస్తున్నామని చెప్పాల్సిన వాళ్ళు నేను అసలు రాము మీ రాజకీయాల కోసం చేస్తున్నారని ఒక అనకూడని మాట అనడం తప్పు రాజకీయాల కోసం చేయాల్సిన అవసరం అయితే మోడీ గారు దాన్ని అసలు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడల్లా ఆయన నిజంగా రాజకీయం కోసం ఆలోచిస్తే ఎటు అవట్లు ఆయన సో కాబట్టి అది కాదు అది మోడీ గారు కాదు మనం ఏదైనా ఉంటే కొండబద్దలు కొట్టినట్టు నిష్పక్షపాతంగా మాట్లాడాలి తప్పులు ఎవరి అయినా సరే రెండోది ఈ ప్రతిష్ట జరిగేటప్పుడు నేత్రోన్మేళనం ఆ నేత్రోన్మేళనం చేయాల్సింది ఎవరు బంగారుతో అక్కడ విగ్రహాన్ని చెక్కిన శిల్పి ఆ బెంగళూరు అతను చేయాలి లేదా అంత కార్యక్రమాన్ని ప్రధాన కర్తృత్వం వహించిన ప్రధాన ఆచార్యుడి తీయాలి వీళ్ళిద్దరు కాక దానికి అంత ఎలిజిబిలిటీ ఉన్నట్టు వీళ్ళిద్దరికంటే ఎక్కువ ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఒక పీఠానికి అధిపతి ధర్మపీఠాలు అంటే ఇప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మీ పీఠాధిపతులు ఏం చేశారు ఆనాడు రామ మందిరం తేగలిగినారా అయోధ్య రామ మందిరం ఇప్పుడు మీరు ధర్మాలు మాట్లాడుతున్నారు ఏదేదో కామెంట్లు పెట్టచ్చు కాక అది వాళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు విజ్ఞత కానీ మోడీ గారేమీ ఈ ధర్మానికి వ్యతిరేకం కాదు కదా అవును సో ఆ పీఠాధిపతులను సంప్రదించి వారి నలుగురు పీఠాధిపతులని వారి యొక్క సిబ్బందిని దగ్గర పెట్టుకుని విఐపిలకి నో ఛాన్స్ ఇది ధర్మకార్యం చేస్తున్న నో విఐపిస్ విఐపిఎస్ అంతా బయట నిలబడుకోండి నేను దేశ ప్రధానిగా నేను ఒక పక్కన నిలబడి చేయిస్తానని కానీ చేసి ఉంటే మహోన్నతమైనటువంటి యోగం కలగాల్సినటువంటి కార్యక్రమం అది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ భారతదేశం కీర్తి ప్రతిష్ట అంతర్ మన అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలగాల్సింది సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని విదేశాల్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకి మన ధర్మాల గురించి ఏం తెలుస్తున్నాయి అనుకోవద్దండి ఎందుకంటే ఈరోజు గూగుల్ వచ్చింది నా బట్టి వాళ్ళు కొన్ని కొంతమంది ఉన్నారు వాళ్ళన్నీ ఇటువంటి విషయాలు గూగుల్లో వట్ ఈజ్ శిలాన్యాస వాట్ ఈజ్ నేత్రోన్మేళన వాట్ ఈజ్ కళావాహన అని పెట్టేస్తున్నారు సో ఆ దేశంలో మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి హౌ మెనీ పీపుల్ విల్ సెచ్చింది ఇది సనాతన ధర్మాస్ అని కొడితే కోట్లలో కనపడుతుంది సంఖ్య వాళ్ళు సెచ్ చేస్తున్నారు భారతదేశం సనాతన వైదిక ధర్మాల గురించి వాళ్ళందరి దృష్టిలో మనం ఈ కార్యక్రమంలో పలుచన పడకూడదు సో ఇప్పుడు మీరు నన్ను అడిగారు ఇప్పుడు ఇది చెప్పాల్సిన అవసరం ఏముందండి అంటే ఇలా చెప్పడం వల్ల రేపు కనీసం ఇప్పుడు ఒక మీరు ఒక కాలు వేశారు బురదలోకి ఇంకా దిగలేదండి ఇప్పుడు మోడీ గారు ఏమి పూర్తిగా ఏమీ చేసేయలేదు అడుగు పెట్టాడు తప్పో ఒప్పో పడింది సో రెండో కాలు కూడా పెట్టి బురదలో పడకుండా ఈసారి ఆ పీఠాధిపతులందరినీ పిలుచుకొని పూర్తిగా సంపూర్ణంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో సహంగా సీత హనుమంతుడు కూడా పాదాలు తెరవించ మూర్తులైనటువంటి వాళ్ళని పెట్టాలి కానీ నాకు నేను చూసిన దాన్ని బట్టి అక్కడ రామలక్ష్మణ శత్రుఘఘ్లని పెడుతున్నారని వినికిడి అక్కడ కానీ వాస్తవంగా నేను తిరిగి వెళ్ళినప్పుడు అక్కడ భరతుడు ఉన్నాడు శత్రుఘ్నుడున్నాడు ఆంజనేయస్వామి వారు ఉన్నారు అనేక మంది వానర ప్రముఖులు వచ్చారు వారందరి యొక్క నిజం నన్ను కనుక అయోధ్య రామునాలయం డిజైన్ చేయమంటే నిజంగా చెప్తున్నాను అక్కడ మెయిన్ చంపత్ర్రాయ్ గారు ట్రస్టీ దానికి ఆ ట్రస్టీకి దానికి మెయిన్ వారు నాకు ఢిల్లీలో విశ్వశాంతి ఆగంలో పరిచయం అయినారు కోటేశ్వర శర్మ గారు మన తెలుగు వారు వారు అక్కడ ఉన్నారు నా ఆలోచనని నేను చెప్తున్న దాన్ని వారు పెద్దగా స్వీకరించలేదు కానీ నేనేదో చెప్పడానికి ప్రయత్నిస్తే అంతా ఇక్కడ ఈ ప్ర ఈ భారతదేశంలో వచ్చిన ఒక పెద్ద ఇబ్బందికర అంశం ఏమిటంటే ప్రతి అంశాన్ని తీసుకుందాం అనేటువంటి భావన లేదు నువ్వేమిటి నాకు చెప్పేది హూ ఆర్ యూ అనే ప్రశ్నే వస్తుంది సో ఈ అహంభావపూరిత వాతావరణం పోనంత వరకు సనాతన ధర్మానికి ఇది ఒక చేడ పురుగు ఉంటుంది నువ్వేంటి నాకు చెప్పేది అనే ప్రశ్న వచ్చింది అతను నీకు నేనేం చెప్తాను నమస్కరించి లేచిపోతాను గమ్మగారు నేను చెప్పే ఆలోచన తీసుకొని నువ్వు ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందంటే నిజంగా నాకు నాకు అయోధ్య రామాలయం గనక డిజైన్ గురించి అడిగి ఉంటే నేను ఎలా చేసి ఉండేవాడిని అని అంటే అది అద్భుతంగా ఉండేది గురుగారు ఇప్పుడు మీరు అయోధ్య రామ మందిరం ఎలా ఉండాలని ఇందాక చెప్పారు కదా ఎలా ఉండాలంటారు మరి ఇప్పుడు వాస్తవం అయితే అయోధ్యాపుర పట్టణంకి నాలుగు మొత్తం నగర సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెద్ద ప్రాకారం గట్టి ఉండేవాడిని ఎటువంటి ప్రాకారం గట్టి ఉండేవాడిని అంటే నగరంకి నాలుగు వీధులు ఏర్పాటు చేసేసి ఉండేవాడిని ఓకే సూపర్ కాన్సెప్ట్ కింద ఏ వీధుల నుంచి వస్తున్నావో అక్కడ ఒక ప్రాకారం ఆ నాలుగు ప్రాకారానికి మెయిన్ రాముల వారు పెద్దవారు కదా మందిరంలో కూర్చునేవారు పశ్చిమ ప్రాకారానికి శ్రీరామ అని పెట్టుండేవాడిని ఓకే తూర్పులో అతి చిన్నవాడెవరండి శత్రుఘ్నుడు బ్రాహ్ముడు తర్వాత పెద్దవాడెవరు భరతుడు మనకు లక్ష్మణుడు అనుకుంటాం రాముడు తర్వాత పెద్దవాడు భరతుడు భరతుడు తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు సో కాబట్టి పశ్చిమ ద్వారానికి రామద్వారం అని వాకిలు పెట్టి ఎంట్రన్స్ సెకండ్ తూర్పులో లక్ష్మణుని పెట్టుండేవాడిని అన్నతో పాటు నడిచినాడు కాబట్టి దక్షిణ భాగంలో భరతుడిని పెడితే ఉత్తర భాగంలో శత్రుఘ్న వాకి పెట్టి ఉండేవాడిని ఈ నాలుగు వాకిల్లోంచి ఏ వైపు నుంచి మీరు వస్తున్నా భరతుడు ఉన్న వాకిల దగ్గర ఏం చేసి ఉండేవాడిని అంటే రాముడు ఎక్కడి నుంచి వచ్చాడండి రాముడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అయోధ్యకి విజయ దక్షిణ ప్రాంతం నుంచి వచ్చాడు లంక గెలిచి దక్షిణ నుంచి వచ్చాడు కాబట్టి దక్షిణ పక్కన భరతుల వారు రాముడి కోసం ఆ పాదుకలు సిద్ధం చేసుకున్న అంశాన్ని పెట్టుండేవాడిని చూసేవాళ్ళకి రామాయణం ఏంటి అని కంటికి కట్టినట్టు ఈ మొత్తం ప్రాకారంలో రామాయణ ఘట్టం మొత్తం బొమ్మల్లో పెట్టేసి ఉండేవాడిని లోపలికి వచ్చిన తర్వాత సీతారామలక్ష్మణ సమేతంగా అందరితో కలిసి వానర ప్రముఖులందరి విగ్రహాలు పెట్టి మధ్యలో శ్రీరాముల వారు ఆసనం అయినట్టు ఒక పెట్టి ఒక ఎత్తైన సింహాసనం కట్టి పెట్టేసి ఉండేవాడిని ఈ బాలరాముడు మూర్తిని సపరేట్గా ఒక గుడి పెట్టుండేవాడిని అయోధ్యలో తిరిగిన బాలరాముడు కాబట్టి ఆయన్ని ఒక్క రకాలు పెట్టిండేవాడిని ఈ నాలుగు వాకిళ్ళు ఇలా పెట్టి మధ్యలో ఇలా గనక పెట్టుంటే ప్రపంచం మొత్తం రామాయణం అంటే ఏంది మనం చెప్పకల్లా ఫోటోలు చూపి కింద చిన్న చిన్న హిస్టరీ వేస్తే రామాయణం మొత్తం వచ్చేసి ఉండే ఈ కాన్సెప్ట్ నేను ఎవరికి పోయి చెప్పగలను సామాన్య బ్రాహ్మణ్ణి నా కాన్సెప్ట్ వినాలనే ఆలోచన ఎవరికి వస్తుంది ఈ ఆ కాన్సెప్ట్ వినాలనే ఆలోచన నీకు ఎప్పుడు వస్తుంది అంటే రాజు ప్రజాభిప్రాయం తీసుకోవాలి ఎస్ మీ ఏంటి ఆ మందిరం గురించి అని ప్రజలను అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ నాకు నా లాంటి కొన్ని వందల మందికి వచ్చి ఉండొచ్చు దైవ సంకల్పం వేల మందికి కూడా వచ్చి ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పినప్పుడు బా మాకు ఈ ఆలోచన ఉంది మాకు ఈ ఆలోచన ఉండి కామెంట్ కూడా పెడుతారు కొంతమంది సో కాబట్టి ఇలా డిజైన్ చేసి ఉంటే అది ఎప్పటికీ కూడా యుగ యుగాలకి తరతరాలకి కూడా చెప్పుకునేటట్టుగా ఉండేది సో ఇప్పటికే మించిపోలేదు చేసే అవకాశం అయితే ఉంది నమస్కారం సో మీకు గనక రామ మందిర నిర్మాణం గురించి అడిగితే మీరు చెప్పిన విధానం అయితే చాలా బాగా నచ్చింది సార్ నిజంగా వింటుంటేనే నాకు అసలు ఒళ్ళు పులికరించిపోయింది నాలుగు దిక్కుల నుంచి చూస్తే కూడా ఆ ఎంట్రెన్స్ ఎలా ఉండేది అనేది మీరు చాలా అద్భుతంగా వివరించారు నిజంగా మీ ఆలోచన కూడా కొంచెం ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటే బాగుండని కూడా మీ మాటలు మనకేం కొదవలేదండి బ్రహ్మాండంగా రాజమౌళి లాంటి క్రియేటర్స్ కూడా ఉన్నారు కదా అద్భుతంగా చేయమంటే చేసిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం